చెవియొగ్గి నా యుద్ధకు రండి. మీరు విని ఎడల మీరు ఏం చేస్తారంట? బ్రతుకుత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని మాటలు వినడానికి కొరకు మీ చెవులు ఇచ్చి, చెవియొగ్గి మీరు ప్రభు సన్నిధికి రండి. మీరు వింటే మీరు బ్రతుకుతారు, వినకపోతే బ్రతకరు. ఏం వినాలా? దేవుని మాటలను మనం వినాలి, దేవుని వాక్యమును మనం వినాలి, దేవుని వాక్యమును మనం వినాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే వినడం అంటే ఇక్కడ మనకు కొన్ని మాటలు కనబడతాయి. పిల్లరా, వినడం అని అంటే కేవలము మనం విని వదిలిపెడితే విన్నట్టుగా కాదు. మనము విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఏమంటారు చెప్పండి? ఆ మాట విన్నాడు అని చెప్తారు. అప్పటి వరకు ఆ మాట విన్నట్టు కాదు, ఆ మాట విననట్టే. అంటే దేవుని మాటలు కేవలం చెవి ద్వారా కాదు, నీ నడవడిక ద్వారా నువ్వు దాన్ని అనుసరించినప్పుడు ఆ మాటలు విన్నట్టుగా కౌంటింగ్లోనికి వస్తాయి. ప్రభు మాట వినాల. నీ జీవితము ఏదైనా వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, నీ ప్రవర్తన దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, అది నువ్వు ఖచ్చితంగా మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మారాలి. నీ జీవితము, నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక, ప్రతిదీ ప్రభు సన్నిధిలో మారాలి. చూడండి, చెవియొగ్గి నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఏ మాట వింటే బ్రతుకుతారంట? ప్రభు మాట వినాలి. ఆదమవ దేవుని మాట విననకే, దేవుని మాట విసర్జించే, దేవుని మాట తృణీకరించే, ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? వారు పాపం చేశారు. అందుకే వారు చచ్చిపోయినారు. నిశ్చయంగా ఈ పండు దినమున నువ్వేం చేయబడతావు? చచ్చిపోతావు, నువ్వు మరణిస్తావు. వాడు దుష్టుడు వచ్చాడు, అపవాదం వచ్చాడు, నువ్వు చావనే చావు అన్నాడు. కానీ వారు ఆత్మీయ జీవితంలో ఏం చేయబడ్డారు? చచ్చిపోయినారు. ఎన్నో యుగ యుగములు జీవించాల్సిన ఆదామవ, మరణం అంటే ఏంటో తెలియదు, తెలియని స్థితిలో ఉన్న ఆదామవ, ఆ పండు దినమును బట్టి వారు ఏం చేయబడరు తెలుసా? మరణించారు. ఆత్మీయంగాను శారీరకంగాను కూడా వారు కొద్ది కాలం బ్రతికి మరణించారు. దేవుని మాట వింటే బ్రతుకుతాడు. అందుకే వాక్యంలో అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవుని వాక్యమే మనకు విశ్వాసమును నేర్పిస్తాడు. ప్రతి దేవుని పిల్లలారా, దేవుని మాట వింటే బ్రతుకుతాం. నీ హృదయం గర్వంగా ఉండకూడదు అంటే ఉండకూడదు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో ఏమని దర్శిస్తున్నాడు, ఆ ప్రభు ఏమి ఏ విషయమై నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాట నువ్వు విన్నట్లయితే, అనగా నువ్వు నడుచుకొనినట్లయితే, నువ్వు గై కొనినట్లయితే, నువ్వు బ్రతుకుతావు. ఆత్మీయ జీవితంలో బ్రతుకుతావు, ఇంకా శారీరకంగా కూడా బ్రతుకుతావు. అన్ని విషయంలో కూడా నువ్వు జీవిస్తావు. ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నది. ఆయన మాటను నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన మాట ప్రకారంగా నువ్వు సాగినట్లయితే, అద్భుతాలను ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఏమేన్? ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మాట నమ్ము, ఆయన మాట ప్రకారంగా నడుచుకో, ఆయన మాట ప్రకారంగా నువ్వు చెయ్యు. ఆయన మాటను ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. అక్కడ చూడండి, నువ్వు నా మాటలను చెవియొగ్గి నువ్వు విన్న ఎడల నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావు. ఆమెన్. ఎప్పుడు బ్రతుకుతావంట చెప్పండి, ఎప్పుడు బ్రతుకుతావంట? నా మాట వింటే మీరు బ్రతుకుదురు. నా మాట వింటే మీరు బ్రతుకుతారు. అమ్మా వినండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. బ్రతకాలని ఆశపడుతున్నారా పిల్లరా? నిత్య జీవం పొందాలని ఆశపడుతున్నారా? దేవుని మాట విన్న సమరయ స్త్రీ జీవజల ఊటలను తన హృదయంలో ఉప్పొంగజేసుకున్నది. ప్రైజ్ ద లార్డ్. జీవజల ఊటలను తెరుచుకున్నది ఆమె హృదయంలో. దేవుని మాట వినడమును బట్టి ఆమె బ్రతికింది. ఆమె పాప జీవితమును, రోత జీవితమును విడిచిపెట్టుకున్నది. ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో, నువ్వు పాపివి, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నవాడు కాదు అని ఆ ప్రభు ఎప్పుడైతే చెప్పాడు, అవును నాకు పెనిమిటి లేడు, నిజముగా ప్రభు ఎదుట అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టి తన కుండను, అనగా తన పాపమును విడిచిపెట్టి తన గ్రామమునికి వెళ్ళి ప్రభు కొరకు సాక్షిగా ఎప్పుడైతే నిలబడిందో ఆమె ఏముందుకుని చెప్పండి, జీవజలపు ఊట. ప్రైజ్ ద లార్డ్.
నిత్య జీవమును పొందుకున్నది. ఆమేన్. ఏమందుకుందామా చెప్పండి, ఏమందుకుందామే? నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట వింటే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు, ఆయన మాట వింటే జీవం పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మాట వినాలి, అంతే. మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించట కంటే, పొటేళ్ల క్రొవ్వును అర్పించట కంటే ఏం వినటే శ్రేష్టం అంట చెప్పండి. ఏం వినాలంట? మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. ఆ సౌలు కొవ్వు కలిగినవి ప్రభు కానుకగా ఇవ్వాలని అన్నిటినీ మిగిలిచ్చాడు అమాలేకుల నాశనం చేయకుండా. ప్రభు అమాలేకుల నాశనం చేయమని అంటే మంచిగా ఉన్నవి, కొవ్వుతో ఉన్నవి అన్నీ కూడా మిగిలనిచ్చి ఆ సమయంలో చడుగుతున్నాడు. ప్రభు పూర్తిగా నాశనం చేయమన్నాడు కదా అని అంటే నాశనం చేయమన్నాడు. మరి నాశనం చేసావా? చేశాను. మరి ఆ సౌండ్స్ వినబడుతున్నాయి ఎక్కడి అని అంటే దేవుడికి కానుక ఇద్దామని ఏం చేశాడంట? ఉండనిచ్చాడు. ప్రభు నాకు కానుక ఇద్దామని ఉండనిచ్చాడని చెప్తాడు పిల్లలు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు అప్పుడు సమయాలు అంటాడు, బలులు అర్పించట కంటే పొటేళ్ల క్రొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము. ఎందుకంటే ఆ మాట దేవుంది కాబట్టి. ఆ ప్రభు మాట విన్నాడు, దావీదు విన్నాడు, బ్రతికాడు కదా. సౌలు వినలేడు, ఏమైపోయినాడు? అభిషేకం కోల్పోయినాడు. నా మాట వింటే మీరేం చేస్తారు చెప్పండి? బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాట ఆహారము, ఆయన మాట జీవము. ఆయన మాట ఏమైనా చెప్పండి, జీవము. మనము ప్రతిదినం మనం చూస్తాం కదా, డైలీ మెసేజ్ చాలామంది పంపిస్తాడు, అనుదిన ఆహారం అని పంపిస్తారు కదా, అవర్ డైలీ బ్రెడ్ అంటారు కొంతమంది. పరలోకపు మన్నా. ప్రైజ్ ద లార్డ్ కదా, అవర్ డైలీ బ్రెడ్ అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అది దేవుని మాటలో, మాట ఆహారమునకు సాదృశ్యం కదా. ఆహారం తింటే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. ప్రైజ్ ద లార్డ్. అంటే వాక్యమును మనం తినాల. అనగా తినడం అంటే వాక్యమును మనం అన్వయించుకోవాలి, వాక్యమును మనము పాటించాలి, ఫాలో అవ్వాలి. మనం విని విడిచిపెడితే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, నిత్య జీవం మనం ఏం పొందుకోం. కానీ సమరయ స్త్రీ మాట విన్నది తర్వాత ఆమె కుండని విడిచిపెట్టిన దాన్ని బట్టి ఆమె మాటను విన్నది అని చెప్పుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఆ మాట మనం చెప్పడానికి వీల్లేదు. విని అక్కడ వెళ్ళిపోతే ఆమె నా మాట వినిపించుకోలేదు అని అంటాం కదా, ఆమె మన మాట వినిపించుకోలేదు. పిల్లలు ఇక్కడ చూడండి, చెవియోగి నా యుద్ధకు రండి. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు చేస్తారంట? చెవియోగి ప్రభు యుద్ధకును వచ్చినప్పుడు, ఆయన మాటలను వింటున్నప్పుడు, ఆయన మాటలను విని బ్రతికినప్పుడు, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆయన మాట ద్వారా నువ్వు పోషించబడుతున్నప్పుడు, ప్రతి దినం వాక్యము ద్వారా నువ్వు పోషింపబడుతున్నప్పుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదినం వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుచున్నావా? ప్రతిదినం వాక్యము నిన్ను బ్రతికింపజేస్తా ఉందా? మనం పాట పాడతాం కదా, నీ వాక్యము నన్ను బ్రతికించేది, బాధలలో నాకు నెమ్మదినిచ్చేది. ప్రతిదినం దేవుని వాక్యం నిన్ను బ్రతికించాలి, దేవుని వాక్యం నిన్ను బలపరచాలి, దేవుని వాక్యం నిన్ను స్థిరపరచాలి. పిల్లలు చూడండి, చెవియోగ్యం నా యుద్ధకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను మీతో నిత్య నిబంధన చేస్తా. ప్రైజ్ ద లార్డ్. మీరు బ్రతికినప్పుడు, మీరు రక్షణలో నిలవబడ్డప్పుడు, మీరు జీవమును పొందుకున్నప్పుడు, మీరు నిత్య జీవమును పొందుకున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, మీరు జీవ జలపు ఊట దగ్గరికి మీరు వచ్చినప్పుడు నేను నీతో ఒక నిత్య నిబంధనను చేస్తా. ఏ నిబంధన చేస్తాడంట? నిత్య నిబంధన. వాక్య ప్రకారం నడిస్తే నిత్య నిబంధన నువ్వు పొందుకుంటావు. ప్రభు వాక్యాన్ని ఫాలో అవుతే నిత్య నిబంధన పొందుకుంటావు. ప్రభు సన్నిధికి వచ్చి ఆ ప్రభు మాటలు విని ఆ ప్రభు మాట ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు బ్రతికి నిత్య నిబంధన పొందుకుంటావు.